హలో గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు టెక్ ఫ్యాక్టర్ తెలుగు. సో గైస్, ఈరోజు మనం చూసుకుంటే ఆండ్రాయిడ్ యాప్స్ వచ్చేసి క్వాలిటీ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే ప్రతి దానికి కూడా మనకి యాప్స్ అయితే వచ్చేసాయి. మనం ఆల్మోస్ట్ ఏ టాస్క్ ని అయినా ఈరోజు ఫోన్లోనే కంప్లీట్ చేయొచ్చు. సో మరి ఇలాంటి యాప్స్ ని మనం బిగ్గర్ స్క్రీన్ మీద వాడగలిగితే ఎలా ఉంటుంది? ఎస్, దీనికోసం మనకి స్క్రీన్ కాస్టింగ్ అండ్ ఎమ్యులేటర్స్ అని ఇలా చాలా అయితే వచ్చాయి. మనం వీటిని వాడుతూ ఉన్నాం. కానీ ఎమ్యులేటర్స్ వచ్చేసి వర్చువలైజేషన్ టెక్నాలజీని యూజ్ చేసి రన్ అవుతాయి. సో అవి కొంత సిపియు అండ్ ర్యామ్ ని అయితే యూజ్ చేస్తాయి. దీనివల్ల మన పీసీ వచ్చేసి స్లోగా రన్ అవుతుంది. ఈ ఎమ్యులేటర్స్ వచ్చేసి మనకి ఓల్డర్ ఆండ్రాయిడ్ వర్షన్స్ తో వస్తాయి. దీని వల్ల లేటెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ వచ్చేసి దీంట్లో బాగా రన్ అవ్వవు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అంత బాగోదు. అలాగే మనం ఎమ్యులేటర్స్ లో గేమ్స్ ఆడినప్పుడు ఎమ్యులేటర్ సపోర్ట్ లేని గేమ్స్ మనల్ని బ్యాన్ చేస్తూ ఉంటాయి. సో గైస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడం కోసం, అలాగే మీ ఆండ్రాయిడ్ యాప్స్ ని బిగ్గర్ స్క్రీన్ మీద కంట్రోల్ చేయడం కోసం నేను మీతో ఈ రోజు ఒక సింపుల్ అండ్ స్మాల్ సాఫ్ట్వేర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి మిర్రాయిడ్. మిర్రాయిడ్ వచ్చేసి ఒక ఫోన్ మిర్రరింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. దీని ద్వారా మీరు మీ ఫోన్ ని అలాగే యాప్స్ ని మీ కంప్యూటర్ స్క్రీన్ మీద కీబోర్డ్ అండ్ మౌస్ తో కంట్రోల్ చేయొచ్చు. దీంట్లో మీకు చాలా ఫీచర్స్ అయితే ఇచ్చాడు. కానీ దీంట్లో యూనిక్ అండ్ మెయిన్ ఫీచర్ వచ్చేసి కీ మ్యాపింగ్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో మిర్రాయిడ్ వచ్చేసి లైట్ అండ్ కన్వీనియంట్ సాఫ్ట్వేర్ టు యూజ్ అని చెప్పొచ్చు. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి జస్ట్ 40 MB ఉంటుంది. దీన్ని మీరు సెకండ్స్ లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి వాడచ్చు. ఈ సాఫ్ట్వేర్ లోని ఫీచర్స్ విషయానికి వస్తే, దీంట్లోని ఫీచర్స్ అన్నిటిని మనకి రైట్ సైడ్ బార్ లో ఇచ్చాడు. ఈ సైడ్ బార్ లో మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ బటన్, టర్న్ ఫోన్ స్క్రీన్ ఆఫ్ బటన్. ఈ బటన్ ద్వారా మీరు మిర్రర్ వాడుతున్నప్పుడు మీ ఫోన్ స్క్రీన్ ని టర్న్ ఆఫ్ చేయొచ్చు అన్నమాట. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, కీ మ్యాపింగ్ బటన్. ఈ బటన్ ద్వారా మీరు ఈజీగా ఏ ఆండ్రాయిడ్ గేమ్ కి అయినా మీ కీబోర్డ్ అండ్ మౌస్ కీస్ ని అసైన్ చేసి మీరు గేమ్స్ ని కీబోర్డ్ అండ్ మౌస్ తో ఆడొచ్చు అన్నమాట. ఈ ఫీచర్ వచ్చేసి మీకు ఓన్లీ ఈ మిర్రర్ సాఫ్ట్వేర్ లో మాత్రమే దొరుకుతుంది. సో ఈ గేమ్స్ మీ ఫోన్లో ఎలా అయితే పర్ఫామ్ చేస్తాయో మీ పీసీలోని బిగ్గర్ స్క్రీన్ మీద కూడా సేమ్ అలానే పర్ఫామ్ చేస్తాయన్నమాట. సో మీకు ఎలాంటి పర్ఫార్మెన్స్ డ్రాప్స్ అయితే ఉండవు. నెక్స్ట్ మీకు స్క్రీన్ షాట్ బటన్, రొటేట్ బటన్, అండ్ స్క్రీన్ రికార్డింగ్ బటన్ కూడా ఇచ్చాడు. ఈ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ద్వారా మీరు స్క్రీన్ రికార్డింగ్ ని అలో చేయని కొన్ని యాప్స్ లో కూడా మీరు స్క్రీన్ రికార్డింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఇది మనం మిర్రర్ చేస్తున్నాం కాబట్టి రికార్డ్ చేస్తున్నట్టు యాప్స్ అనేవి గుర్తించలేవు అన్నమాట. అలాగే మీకు సెట్టింగ్స్లో క్వాలిటీ అండ్ షార్ట్ కట్స్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో గైస్, మరి మీరు ఈ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసి వాడాలో నేను చూపిస్తాను. ముందుగా మీరు ఈ సాఫ్ట్వేర్ని ఇలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఫోన్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోని బిల్ నెంబర్ మీద క్లిక్ చేస్తూ ఉండండి. రెడ్మీ ఫోన్స్లో అయితే MIUI వర్షన్ మీద క్లిక్ చేస్తూ ఉండండి. మీకు యూ హ్యావ్ అనేబుల్ డెవలపర్ సెట్టింగ్స్ అని ఒక పాపప్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ సెట్టింగ్స్లోని సిస్టంలోకి వెళ్తే అక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఉంటుంది. సో డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి USB డీబగ్గింగ్ని టర్న్ ఆన్ చేసి మీ ఫోన్ని మీ PCకి USB కేబుల్ ద్వారా కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు అలో USB డీబగ్గింగ్ అని స్క్రీన్ మీద చూపిస్తుంది. ఆల్వేస్ అలో ఫ్రమ్ దిస్ కంప్యూటర్ అని టిక్ చేసి దాన్ని అలో చేసేయండి. అంతే, ఇప్పుడు మీ ఫోన్ మీ కంప్యూటర్ స్క్రీన్ మీద మిర్రర్ అవుతుంది.
సో మీరు ఈ సింపుల్ సాఫ్ట్వేర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ యాప్స్ని ఇలా బిగ్గర్ స్క్రీన్ మీద వాడచ్చు. లైక్ నాకైతే ఈ సాఫ్ట్వేర్ పిక్సార్ట్లో అక్యురేట్గా మౌస్తో థంబ్నైల్స్ క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు మీ వీడియోస్ని ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తున్నట్లయితే మీరు ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీ వీడియోస్ని మౌస్తో పెద్ద స్క్రీన్ మీద ఇలా అక్యురేట్గా ఎడిట్ చేయొచ్చు. మిర్రాయిడ్ని మీరు యూఎస్బీ కేబుల్ ద్వారా వాడుతుండడం వల్ల మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ని ఆన్ చేసి ఎడిటింగ్ అయిన తర్వాత ఫైల్స్ని ఈజీగా పీసీలోకి కాపీ చేసుకోవచ్చు. అలాగే ఈ సాఫ్ట్వేర్ మూవీ వాచింగ్కి కానీ, క్యాజువల్ గేమింగ్కి కానీ, వర్క్కి కానీ లేదా స్టడీకి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మీరు ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ యాప్స్ని కానీ గేమ్స్ని కానీ బిగ్గర్ స్క్రీన్ మీద హై క్వాలిటీ అండ్ ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్తో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే మీరు ఈ మిర్రాయిడ్ యూజ్ చేస్తున్న టైంలో మీ ఫోన్ కూడా స్లోగా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్.